ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుక తర్వాత ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు శ్రీరాముడి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాల నడుమ మాడ వీధులలో ఊరేగించారు. భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. పునర్వసు మండపంలో సుదర్శన చక్రానికి అభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర గోదావరి నదిలో చక్రస్నాన మహోత్సవం జరిగింది. పూర్ణాహుతితో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.